నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ లో ముసలం మొదలైందా? మాజీ ఎంపీ మాజీ మంత్రి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందా? పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఎడమొహం పెడమొహం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారా? ఒకరు పాల్గొన్న కార్యక్రమానికి మరొకరు డుమ్మా కొడుతున్నారా? జిల్లాతో సంబంధం లేకుండా మాజీ మంత్రి పార్టీ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో నిర్వహించడంలో ఆంతర్యమేంటి? మళ్లీ బరిలోకి దిగనని చెప్పిన ఆ నేత ఇప్పుడు అధిష్టానం ఆదేశిస్తే అనడంలో ఔచిత్యమేంటి? ఒక సామాజిక వర్గానికి పార్టీ పదవులు దక్కడంపై మరో సామాజిక వర్గం గురుగా ఉందా? జిల్లా పార్టీ నేతల మధ్య కోల్డ్ వార్ వెనుకున్న ఓపెన్ సీక్రెట్ ఏంటి? నిజామాబాద్ జిల్లాలో సీనియర్ కాంగ్రెస్ నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోందా? మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందా? మధు యాష్కి పాల్గొంటున్న సమావేశాలకు సుదర్శన్ రెడ్డి డుమ్మా కొట్టడానికి కారణమేంటి? సుదర్శన్ రెడ్డి హాజరవుతున్న కార్యక్రమాలకు మధు యాష్కి రాకపోవడానికి కారణమేంటి? ఈ ఇద్దరు నేతల వ్యవహారం పార్టీ శ్రేణులకు తలనొప్పిగా మారిందా? మధు యాష్కి గౌడ్, మహేష్ కుమార్ గౌడ్లకు పార్టీ పదవులు దక్కడమే అగ్గి మీద ఆజ్యం పోసిందా? ఎవరికి వాళ్లు టీపీసీసీ చీఫ్ కు దగ్గరయ్యే ప్రయత్నంలోనే ఇదంతా జరుగుతోందా? నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి 4 సార్లు పోటీ చేసి 2 సార్లు కాంగ్రెస్ ఎంపీగా గెలిచిన మధు యాష్కి గౌడ్ పార్టీపై పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారా అనేది హాట్ టాపిక్ గా మారింది. 2019 ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత సైలెంట్ అయిపోయారు. ఇటీవల పార్టీ ప్రచార కమిటీ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మళ్లీ యాక్టివ్ అయ్యారు. అటు సీనియర్ నేత మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కూడా మళ్లీ యాక్టివ్ పాత్ర పోషిస్తున్నారు. బోధన్ నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సుదర్శన్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డిల ప్రభుత్వాలలో మంత్రిగా పనిచేశారు. నిజామాబాద్ జిల్లా ముఖ్య నేతలు డి శ్రీనివాస్, బాజిరెడ్డి గోవర్ధన్, సురేష్ రెడ్డి వంటి సీనియర్లు కాంగ్రెస్ ను వీడినా సుదర్శన్ రెడ్డి మాత్రం హస్తాన్ని వదలలేదు. అయినా సరే ఇటీవల టీపీసీసీలో చోటు దక్కకపోవడంతో కొంత అసంతృప్తితో ఉన్నట్లు టాక్. పార్టీ పదవులలో సామాజిక సమతూకం దెబ్బతిందా? గౌడ సామాజిక వర్గానికే 2 పదవులు కట్టబెట్టి రెడ్డి సామాజిక వర్గాన్ని దూరం పెట్టారా? సుదర్శన్ రెడ్డి అసంతృప్తితో రగిలిపోవడానికి ఇదే కారణమా? ఇలా రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. మధు యాష్కి గౌడ్, మహేష్ కుమార్ గౌడ్లకు పార్టీ పదవులు దక్కడంతో స్థానిక కాంగ్రెస్ ముఖ్య నేతలలో ఆధిపత్య పోరు మొదలైంది. ఇన్నాళ్లు ఒకే వేదికపై ఉంటూ పార్టీ కోసం పనిచేసిన మధు యాష్కి, సుదర్శన్ రెడ్డిలకు ఒకరంటే మరొకరికి పడడం లేదా? మధు యాష్కి, మహేష్ కుమార్ల సన్మాన సభకు సుదర్శన్ రెడ్డి హాజరు కాకపోవడానికి ఇదే కారణమా? ఆ తర్వాత సుదర్శన్ రెడ్డికి సమాచారం లేకుండానే మధు యాష్కి బోధనలో పర్యటించడంతో కోల్డ్ వార్ మరింత ముదిరిందా? సన్మాన కార్యక్రమాన్ని మాజీ మంత్రి సంతోష్ రెడ్డి అల్లుడు, సుదర్శన్ రెడ్డికి శిష్యుడు కెప్టెన్ కరుణాకర్ రెడ్డి ఏర్పాటు చేయడం వివాదం మరింత ముదిరేలా చేసింది. ఈ కార్యక్రమానికి తనకు సమాచారం లేదని, అందుకే ఎవరూ వెళ్లొద్దని సుదర్శన్ రెడ్డి తన అనుచరులతో చెప్పినట్లు సమాచారం. ఓవైపు విభేదాలు రచ్చకెక్కుతుండగా బోధన్ నియోజకవర్గ ప్రత్యేక సమావేశాన్ని సుదర్శన్ రెడ్డి హైదరాబాద్ లోని కొంపల్లిలో ఏర్పాటు చేశారు. దీనికి రేవంత్ రెడ్డి హాజరు కావటం, మధు యాష్కి, మహేష్ కుమార్లు డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల్లో పోటీ చేయబోనంటూ గతంలో ప్రకటించిన సుదర్శన్ రెడ్డి మనసు మార్చుకుని అధిష్టానం ఆదేశిస్తే పోటీకి సయ్యంటున్నారు. కానీ కరుణాకర్ రెడ్డిని బోధన్ నుంచి బరిలోకి దింపి సుదర్శన్ రెడ్డికి చెక్ పెట్టేలా మధు యాష్కి స్కెచ్ వేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మధు యాష్కి తీరుపై గుర్రుగా ఉన్న సుదర్శన్ రెడ్డి టీపీసీసీ బాస్ రేవంత్ రెడ్డికి కంప్లైంట్ చేసినట్లు టాక్. రేవంత్ రెడ్డి చొరవతోనైనా కోల్డ్ వార్కు ఫుల్ స్టాప్ పడుతుందా లేదా అనేది పార్టీ శ్రేణుల్లో ఉన్న సందేహం.